సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరగాలని తెనాలి ప్రాంతంలో ప్రత్యేకత. అందులో ప్రతి సంవత్సరం మేమందరం కూడా మిత్రులు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో పెదరావుల్లో మా పొలంలో ప్రతి ఏటా చేసుకుంటూ ఉంటాం. సో అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ సంబరాల్లో ఆయన కూడా పాల్గొని సంక్రాంతి పండుగ మన వాళ్ళందరితోటి ఇక్కడ ఉన్న సమస్యలు రైతాంగంతో ప్రత్యేకంగా మహిళలతోటి పాడి పంటలు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి సమస్యలతో రైతాంగం ఎదుర్కొంటుంది మనందరం చూసాము. మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ 2-3 నెలల నుంచి రైతాంగానికి కనపడుతున్నాము. వీటిపైన ఆయన కూడా స్పందించారు. మొన్న నేను సోమసుందరపాలెం గ్రామంలో తిరిగి దాని గురించి కూడా వివరించాను. సో ఈ విధంగా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి. మన వాళ్ళందరితో కూడా జన సైనికులకి ఉత్సాహం నింపాలి. రాష్ట్ర వ్యాప్తంగా తెనాలికి మరొకసారి ప్రత్యేకత తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు మన ఎదురవ్వంలో ఆ రోజు సంక్రాంతి రోజు గడపాలని నిర్ణయించారు. పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, ఈ కేవలం ఒక పార్టీ కార్యక్రమాన్ని భావించకుండా ఒక మంచి వ్యక్తి సమాజానికి ఒక మార్పు తీసుకురావాలి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకి ఇంకా మేలు జరిగే విధంగా పరిపాలన తీసుకురావాలి, రాజకీయాలకి పరిమితం కాకుండా సమాజంలోనే ఒక బాధ్యతతోటి అందరం కూడా సుపరిపాలన తీసుకురావాలనే ఆకాంక్షతోటి ఆయన లక్ష్యాలని మనందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని అందులో భాగంగా మీ అందరం కూడా తప్పకుండా మీ అందరికీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయమని పేరు పేరున అందరిని